హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఫుడ్ గురించి మనకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ను తెలుసుకుందాం. నెంబర్ 10, మిరాకిల్ బెర్రీస్. మిరాకిల్ బెర్రీస్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇవి తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆరెంజెస్, లెమన్ జ్యూస్ లాంటి పులుపు పదార్థాలు తిన్నా కూడా తీయగానే అనిపిస్తాయంట. దీనికి రీజన్, మిరాకిల్ బెర్రీస్లో ఉండే గ్లైకో ప్రోటీన్ అనే మాలిక్యూల్ నాలుకను అంటుకొని సోర్ ఫుడ్ తిన్నా కూడా స్వీట్ టేస్ట్ రిసెప్టర్స్ను యాక్టివ్ చేయగలగడం. అందుకే వీటికి మిరాకిల్ బెర్రీస్ ఆర్ మిరాకిల్ ఫ్రూట్స్ అని పేరు వచ్చింది. నెంబర్ 9, చీజ్. ప్రపంచంలో అత్యధికంగా దొంగిలించబడే ఫుడ్ చీజ్. యూకే సెంటర్ ఫర్ రీటైల్ రీసెర్చ్ వాళ్ళు 43 కంట్రీస్లో రీటైల్ అవుట్లెట్ ఓనర్స్ను సర్వే చేయగా తెలిసింది ఏంటంటే, మోస్ట్ స్టోలెన్ ఫుడ్ చీజ్. మొత్తం వరల్డ్లో తయారయ్యే చీజ్లో 4% దొంగిలించబడుతుందని అంచనా. నెంబర్ 8, ఐస్ క్రీమ్స్. చాలామందికి ఐస్ క్రీమ్ అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ప్రపంచంలో అందరికంటే ఐస్ క్రీమ్ను ఎక్కువగా ఇష్టపడి కన్జ్యూమ్ చేసే కంట్రీ యుఎస్ఏ. 90% యుఎస్ సిటిజన్స్ రిఫ్రిజిరేటర్లో ఐస్ క్రీమ్ ఎనీ టైమ్ అవైలబుల్గా ఉంచుకుంటారట. నెంబర్ 7, కాఫీ అండ్ టీ. మనలో చాలామందికి రోజులో ఒక్కసారైనా టీ ఆర్ కాఫీ తాగనేది రోజు గడవదు. వరల్డ్ వైడ్గా ఎన్నో కంట్రీస్లో కామన్ బెవరేజ్ కాఫీ అండ్ టీ. ప్రతిరోజు 216 కోట్ల కప్పుల టీ, 225 కోట్ల కప్పుల కాఫీను వరల్డ్ వైడ్గా కన్జ్యూమ్ చేస్తున్నారు. నెంబర్ 6, హనీ. ఒక్కో తేనెటీగ తేనెపట్టి నుంచి బయటకు వెళ్ళినప్పుడు 50 నుంచి 100 పూల వరకు విజిట్ చేస్తుంది. యావరేజ్గా 120 నుంచి 150 డేస్ బ్రతుకుతుంది. ఇంత కష్టపడి ఒక హనీ బీ తన జీవితం మొత్తంలో ఎంత హనీని కలెక్ట్ చేస్తుందో తెలుసా? కేవలం 1 టీ స్పూన్లో 1/12 పార్ట్. అంటే మీరు ఈసారి 1 స్పూన్ హనీ తింటున్నప్పుడు గుర్తు చేసుకోండి, అది 12 తేనెటీగల జీవిత కష్టం అని. నెంబర్ 5, కోకోనట్ వాటర్. ఎండాకాలంలో ఒక్కోసారి నీళ్లు కూడా తీర్చలేని దాహాన్ని కొబ్బరి నీళ్లు తీర్చగలవు. కానీ అదే కోకోనట్ వాటర్ సెలైన్ లేదా ఐవి ఫ్లూయిడ్స్ను రీప్లేస్ చేయగలవని మీకు తెలుసా? వరల్డ్ వార్ 2 టైంలో ఇంజూర్ అయిన సోల్జర్స్కి సరిపడా సెలైన్ లేకపోవడంతో కోకోనట్ వాటర్ని డైరెక్ట్గా నరాల్లోకి ఇంజెక్ట్ చేసేవాళ్ళట. నెంబర్ 4, ఆనియన్స్. ఆనియన్స్ను ఏన్షియంట్ ఈజిప్షియన్స్ పూజించేవారు. ఆనియన్స్ పెరికల్ షేప్లో ఉండడం, కాన్సెంట్రికల్ సర్కిల్స్ స్ట్రక్చర్లో ఉండడం, అంటే పొరలు పొరలుగా ఒక సర్కిల్ లోపల ఇంకో సర్కిల్ ఉండడం, ఆ స్ట్రక్చర్ని చూసి ఆనియన్స్ ఎటర్నిటీ అంటే శాశ్వతంగా ఉండేదానికి గుర్తుగా భావించేవారట. నెంబర్ 3, పొటాటోస్. స్పేస్లో పండించిన ఫస్ట్ ఎవర్ వెజిటబుల్ పొటాటో. 1995లో యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మాడిసన్ ఇంకా నాసా కలిసి పొటాటో ప్రొడక్షన్ను స్పేస్ షటిల్ కొలంబియాలో ట్రై చేశారు, అండ్ అది సక్సెస్ఫుల్ అయింది. నెంబర్ 2, కేఎఫ్సి. వరల్డ్ వైడ్గా ఎంతో ఫేమస్ కేఎఫ్సి. కేఎఫ్సి లోగోలో చక్కగా నవ్వుతూ ఒక తాతగారి ముఖం కనపడుతుంది. ఆ పెద్ద ఆయన ఎవరో కాదు, ఒరిజినల్గా ఈ రెసిపీని క్రియేట్ చేసి దాని మీద బిజినెస్ స్టార్ట్ చేసిన కొలోనల్ హార్లాండ్ శాండర్స్. మరి కేఎఫ్సి అంటే ఏంటి అంటే, కెంటకీస్ ఫ్రైడ్ చికెన్. కెంటకీ అనేది యుఎస్ఏలో ఒక ప్లేస్. అక్కడ ఈయనకు ఫ్యూయల్ స్టేషన్ నడిపేవారు. అక్కడ ఈయనకు ఒక ఫ్యూయల్ స్టేషన్ ఉండేది. ఈ రెసిపీని క్రియేట్ చేశాక ఆ గ్యాస్ స్టేషన్లో ఒక ఫుడ్ స్పాట్ పెట్టి అమ్మేవాళ్ళు. అది సక్సెస్ అవ్వడంతో బిజినెస్ని ఎక్స్టెండ్ చేస్తూ 1971 కల్లా 3500 రెస్టారెంట్స్ను సక్సెస్ఫుల్గా రన్ చేశారు. నెంబర్ 1, ప్రపంచంలో 79 కోట్ల 50 లక్షల మంది సరైన తిండి దొరక్క ఆకలితో బాధపడుతున్నారు. ప్రతి సంవత్సరం 90 లక్షల మంది తిండి లేక చనిపోతున్నారు. అందులో 30 లక్షల మంది 5 ఏళ్లలోపు ఉన్న చిన్నపిల్లలు. దీనికి కారణం సరిపడా ఫుడ్ ప్రొడ్యూస్ చేయలేకపోవడం అనుకుంటున్నారా? కాదు, ఒక మెయిన్ రీజన్ ఫుడ్ వేస్టేజ్. ప్రతి సంవత్సరం 130 కోట్ల టన్నుల ఫుడ్ను వేస్ట్ చేస్తున్నాం. దీంట్లో పావువంతు అంటే 25% ఫుడ్తో ప్రపంచంలో ఏ ఒక్కరూ ఆకలితో నిద్రపోకుండా సరిపెట్టగలమట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ.